హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేహాస్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈ అయితే రాయలసీమ స్పెషల్ అయినటువంటి మటన్ కర్రీ అనేది ఏ విధంగా తయారు చేయాలి ఈ వీడియోలో చూద్దాము సో దానికోసం అని చెప్పి హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను అదేవిధంగా ఒక టూ టమోటాసు అలాగే ఒక ఆనియన్ అదేవిధంగా ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను అదేవిధంగా ఒక కప్పు కొత్తిమీర అదేవిధంగా హోల్ గరం మసాలా అంటే మన ఇంట్లో ఏ మసాలా దినుసులు ఉంటే అవన్నీ తీసుకున్నానండి నా దగ్గర అయితే ఇక్కడ రెండు ఇలాచీ చెక్క మొగ్గ అండ్ మరాఠీ మొగ్గ అవన్నీ ఉన్నటివి తీసుకున్నావు అదే బిర్యానీ ఆకు కూడా తీసుకున్నానండి దాని తర్వాత పసుపు అదేవిధంగా కొంచెం ఎండుమిర్చి పౌడర్ కొద్దిగా కరివేపాకు కరివేపాకు అదేవిధంగా కొంచెం ధనియాల పొడి అలాగే మనకి కూరకు సరిపడా ఆయిల్ అదేవిధంగా టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకున్నాను సో ఇప్పుడు మనము ఈ యొక్క రాయలసీమ మటన్ కర్రీ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఓకే అండి ఇలా ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ అనేది వేస్తున్నాను తర్వాత దీంట్లో కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ అదేవిధంగా కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత ఇది బాయిల్ అవ్వడానికి కొన్ని వాటర్ అనేది యాడ్ చేయాలండి సో ఇప్పుడు నేను ఇక్కడ ఉప్పు అనేది వేస్తున్నాను సో ఇప్పుడు ఇలా మనం బాయిల్ చేసేటప్పుడు ఈ పసుపు కారం ఉప్పు వేసామంటే ముక్కకి బాగా పడుతుంది సో అందుకోసం అని చెప్పి నేను ఇట్లా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను సో ఇలా పసుపు కారం ఉప్పు వేసుకున్న తర్వాత నేను కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని బాయిల్ పెట్ చేసుకుంటున్నాను సో ఇలా కుక్కర్ కవర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించుకున్నాను ఇలా ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఇలాగే ఉంచాలి ఎందుకంటే మటన్ ఉడకడానికి సరీ కొద్దిగా టైం అనేది పడుతుంది అందుకనేసి మనం ఫైవ్ సిక్స్ విజిల్స్ రానివ్వాలి ఈ లోపైతే నేను మసాలా అనేది తయారు చేసుకుంటున్నాను ఇక్కడ మిక్సీ జార్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలు ఆనియన్ అదేవిధంగా హోల్ గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర అదేవిధంగా ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి అనేది కూడా వేసుకొని మనం దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలంటే బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి యాక్చువల్గా దీంట్లో మనము వాటర్ అనేది వేయన అవసరం లేదు ఎందుకంటే టమాటాలు ఆనియన్స్ వేసాము కదా మిక్సీ పట్టేటప్పటికి ఆటోమేటిక్గా అవి వాటర్ అవుతుంటాయి మళ్ళీ పేస్ట్ లాగా అవుతుంది వాటర్ వేయకుండా చూడండి వాటర్ వేయకుండానే ఎలా మనకి పేస్ట్ అనేది తయారైపోయింది సో ఈ లోపైతే నేను ముందుగా పెట్టాను కదా మటన్ అనేది కూడా విజిల్స్ వచ్చేసిందండి సో ఇలా ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చాక నేనైతే పక్కకు తీసి పెట్టాను అదే స్టవ్ పైన మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ఈ పోపు పెట్టుకోవడానికి కావలసినంత ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనం హీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేనైతే ఇక్కడ ఆయిల్ హీట్ అయిందా లేదనేది ఇలా చేయబెట్టి చూసుకుంటున్నాను సో ఇప్పుడు హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అనేది వేసాను ఇవి కొద్దిగా అంటే ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అదేవిధంగా మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ఆనియన్ అండ్ ఈ యొక్క మసాలా దినుసులు వేసుకున్నాం కదండి ఆ పేస్ట్ అనేది ఈ యొక్క ఆయిల్ పోపులో వేసేసి బాగా కలుపుకుంటున్నాను ఇది ఏంటంటే మనకి బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఇక్కడ నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి గ్రేవీ అనేది కావాలి కదా అందులో ఇది ఈ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందుకని చెప్పి నేను ఇక్కడ మిక్సీ జార్ అనేది క్లీన్ చేస్తూ కొద్దిగా అంటే కొంచమే వాటర్ అనేది యాడ్ చేశాను సో మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి మనకి గ్రేవీ అనేది పల్చగా వస్తుంది మనకి పల్చగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు లేదంటే కొంచెమే వేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే యాడ్ చేశాను థిక్గా ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేసి సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది కూడా వేసాను ఇలా సాల్ట్ వేసుకున్నాక కొంచెము పసుపు అనేది కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ సో ఇలా పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకున్నాను కలిపిన తర్వాత దీన్ని ఒక మూత్ మూత పెట్టుకొని మనకి బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ లోపైతే కుక్కర్ యొక్క ప్రెషర్ అంతా కూడా పోయి ఉంటుంది అంటే కొంచెం చల్లబడి ఉంటుంది సో ఇప్పుడు నేను మటన్ ఉడికిందో లేదో అనేది ట్రై చే చూస్తున్నానండి సో చూడండి హాఫ్ కిలో మటన్ తీసుకున్నాం కదా సో మటన్ అయితే నాకు ఎందుకు బాగా ఉడికినట్టే అనిపిస్తుంది సో ఇలా తర్వాత ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రత్యేకంగా ఈ మసాలా అనేది చూడండి మసాలా అనేది కూడా బాగా ఉడికిపోతుందనమాట సో ఇది మనకి కొంచెం థిక్గా కావాలనుకుంటే ఇంకా కొంచెం సేపు బాయిల్ చేసుకోవచ్చు తర్వాత అయితే నేను ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను సో మనం ఇంతకుముందే ఈ యొక్క మసాలాను పేస్ట్ చేసుకునేటప్పుడు అప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే నేను ఇప్పుడు వేస్తున్నాను కదండి ఇలాగ కూడా వేసుకోవచ్చు అనమాట మనం ఇలా అన్ని మిశ్రమాన్ని పేస్ట్ చేసుకునేటప్పుడు అలా వేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇప్పుడు గ్రేవీని ఎంత ఫిట్గా వచ్చేసిందో సో ఇప్పుడైతే నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క మటన్ అనేది దీంట్లో వేస్తున్నాను ఈ యొక్క మసాలాలో వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను బాగా కలిపిన తర్వాత మనకి టేస్ట్ చూసుకున్న ఉప్పు సరిపోయిందో లేదో అనేసి ఒకవేళ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనము దీన్ని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది అప్పుడు మనకి ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేశాక చూడండి మనకి గ్రేవీ కూడా దగ్గరకు వచ్చింది దాంట్లో కొంచెం కొత్తిమీర అదేవిధంగా కొద్దిగా పుదీనా వేసి బాగా కలుపుకున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి సో చూడండి ఎంతో టేస్టీ అయినటువంటి రాయలసీమ మటన్ కర్రీ అనేది తయారైపోయింది సో మేమైతే ఈ మటన్ కర్రీని తెలంగాణ స్పెషల్ అయినటువంటి బగారా రైస్తో తీసుకున్నాము సో ఈ రాయలసీమ మటన్ కర్రీ అండ్ తెలంగాణ స్పెషల్ బగారా రైస్ కాంబినేషన్ ఎంతో టేస్టీ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో